ఈ వీడియోలో ఇప్పుడు మనం ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించిన తరువాత అర్చక స్వాములు ఇచ్చే తీర్థాన్ని ఏ విధంగా స్వీకరించాలి ఆ విధంగా తీర్థాన్ని స్వీకరించడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తీర్థాన్ని మూడుసార్లు స్వీకరించాలి ఇందులో తొలి తీర్థం శరీర శుద్ధికి శుచికి రెండవ తీర్థం ధర్మ న్యాయ ప్రవర్తనకు ఇక మూడవ తీర్థం పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం కొరకు ఈ తీర్థం భక్తులకు ఇచ్చేటప్పుడు అర్చకస్వాములు ఏ మంత్రం పఠిస్తారో ఇప్పుడు చూద్దాం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప సమనం విష్ణు పాదోదకం శుభం ఈ మంత్రాన్ని స్మరిస్తూ అర్చకస్వాములు మనకు తీర్థాన్ని ఇస్తారు ఇప్పుడు తీర్థాన్ని ఏ విధంగా స్వీకరించాలో చూద్దాం తీర్థాన్ని స్వీకరించేటప్పుడు మూడుసార్లు కూడా కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భావంతో తీసుకోవాలి ఈ తీర్థం ఎప్పుడైనా ఆరోగ్యం ఆధ్యాత్మికతను మెరుగుపరుస్తుందనే సద్భావనతో స్వీకరించాలి అలాగే కుడిచేయి చూపుడు వేలు మధ్య లోనికి బొటనివేలిని మడిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది ఈ ముద్రతో తీర్థం స్వీకరించాలి ఇక తీర్థాన్ని స్వీకరించిన తరువాత తలపై చేతితో తుడుచుకోకూడదు తలపై బ్రహ్మదేవుడు ఉంటాడు మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారము అవుతాం కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే చేయాలి ఈ తీర్థంలో గంగా కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి దాగి ఉంటుంది ఈ విధంగా తీర్థాన్ని స్వీకరించడం వల్ల దైవ అనుగ్రహంతో భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం